సర్కార్కి మరొకసారి కోర్టు ద్వారా ఒక ఘాటైనటువంటి ప్రాబ్లమే వస్తుంది. అది తాజాగా ఏదైతే మొన్ననే చెప్పాం, నరేగా బిల్లులు మొదట్లో సరే ఒక 6 నెలలు ఆపారు అంటే పర్లేదు, లేదు తప్పు చేస్తే శిక్షించు, అంతేగాని తప్పు చేశామో లేదో తెలియకుండానే శిక్షించడం, తప్పు చేయలేదు మొర్రు అన్న వాళ్ళను కూడా శిక్షించడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇక్కడ నరేగా బిల్లులు పెద్ద ఎత్తున పెండింగ్లో పెట్టేయడం, 2018 నుంచి 2019 వరకు ఎన్ని పెండింగ్ బిల్లులు ఉన్నాయో తేల్చమని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్రం నుంచి డబ్బులు రాలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదించింది. కేంద్రం నుంచి ఆ ఏడాదికి డబ్బులు రాకపోతే తర్వాత సంవత్సరాలకి నిధులు ఎలా వచ్చాయన్నది హైకోర్టు ప్రశ్న. 5 లక్షల బిల్లుల్ని 20% తగ్గించిస్తామని అఫిడవిట్ వేసి ఎందుకు ఇవ్వలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. 2 వారాల్లోపు పూర్తి స్థాయి అఫిడవిట్ దాఖలు చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. సరైన సమాధానాలు ఇవ్వకపోతే చీఫ్ సెక్రటరీని కోర్టుకు పిలిపిస్తామని వార్నింగ్ ఇచ్చింది. 7 లక్షల పనులకి బిల్లులు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్న పిటిషనర్ల తరపు న్యాయవాది నర్రా శ్రీనివాస్ కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధుల్ని దారి మళ్లించారని ఆరోపించడం. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే ఎందుకు ఇలేదో ఫాలోఅప్ చేయాల్సిన బాధ్యత వీళ్ళదవుతుంది, అలాగే ఎందుకు చేయలేదు అనేది చెప్పట్లేదు. ఇక్కడ నిజంగా తప్పు జరిగింది, వాళ్ళు ఏ పని చేయకుండా బిల్లులు క్లెయిమ్ చేశారు, తీసుకెళ్లి జైల్లోనే పెట్టు. పని చేసిన తర్వాత నాణ్యత బాగాలేదు, మనం కొన్ని రూల్స్ పెట్టి అదే 20% తగ్గించడం అది చెయ్యి, లేదు అసలు డబ్బులే ఆపేస్తే లక్షలాది మంది కాంట్రాక్టర్లు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. రాజకీయాల కోసం వాడుకోవడం లేదంటే రాజకీయాల కోసం ప్రతీకారం అనే దానికి ఒక లిమిట్ ఉంటుంది, అది లేకుండా పోతే తిరుగుబాటు అవుతుంది, చివరికి వ్యవస్థలు జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. అదే ఇక్కడ జరుగుతోంది.